విలేకరుల సమావేశం చేసిన అందరికీ కూడా ప్రత్యేక స్వాగత సమాచారం తెలియజేసుకుంటూ నగర అధ్యక్షుడు నారాయణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు ఇచ్చిన తర్వాత మూడవ రాష్ట్ర మహాసభలు ఈ నెల 28-29 తేదీల్లో విజయవాడలో జరగనున్నాయి. ఈ సభను 28వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రసంగం తర్వాత రాష్ట్ర కార్యదర్శి నివేదిక ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు వేతనాలు అందక అనేక అవసరం పడుతున్నారు. ఇదే సమయంలోనే ఇళ్ల స్థలాల సమస్య కానీ లేదా కొన్ని జిల్లాల్లో రిక్రుటేషన్లు NTR భరోసా కార్డులు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం అన్నీ కూడా వీటిని అమలు చేయాల్సిన బాధ్యతలు కాబట్టి ఈ 3 జిల్లాల నుంచి కూడా దాదాపు 350 మంది జర్నలిస్టులు ఈ మహాసభలకు హాజరవుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది జర్నలిస్టులు హాజరు కానున్నారు. ఏపీ వర్కింగ్ జర్నల్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి దాదాపు 8 ఏళ్ళు పూర్తయింది. మొదటి మహాసభలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయగా ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో మన రాజధాని విజయవాడ అమరావతి తీరంలో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ మహాసభలకు రాష్ట్ర 13 జిల్లాల నుంచి కనీసం 2000 మంది పైగా ప్రతినిధులు హాజరవుతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులు చాలా సమస్యలు ఉన్నప్పటికీ మనకి పొడిగిన కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పెన్షన్ సదుపాయం ఉంది. ఈ పెన్షన్ సదుపాయం వాళ్ళకి 3000 రూపాయల వరకు వాళ్ళు చెల్లిస్తున్నారు. ఇక్కడ మనం కూడా కనీసం 5000 రూపాయలు ప్రతి జర్నలిస్ట్కి చెల్లించాలి. అంటే ఆయన వృత్తి విడిచిపెట్టిన తర్వాత కనీసం నెలకి 5000 రూపాయలు ఆయనకి రావాలి అనే ఉద్దేశం మీద మన ఈ మహాసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం.